హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో చేపలు కూరండి. అది గొరకలు అంటారు కదా, నాకు తెలియదు. మొన్న ఒక సబ్స్క్రైబర్ చెప్పారు, ఆ కర్రీ చేస్తున్నానండి. ఇది కర్రీలాగా అంటే ఇగురులాగా చేస్తున్నాను, పులుసు కాకుండా. ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకున్నాను, కొంచెం ఆయిల్ వేసానండి, కొంచెం జీలకర్ర, కొంచెం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిలాగా ఘాట్లు పెట్టుకొని వేసుకున్నానండి. ఇవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక 2 మినిట్స్ అన్నదే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత టమాటాలు అన్నది చాపర్లోనే వేసేసి సన్నగా అయ్యేంత వరకు కట్ చేసుకున్నానండి. ఈ టమాటా కూడా మొత్తం మగ్గిపోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత చూసారా, ఉప్పు వేసుకుంటున్నాను, సాల్ట్ వేసానండి నేను. దీంట్లోనే గరం మసాలా పౌడర్, పసుపు, కారం కూడా వేసేసాను. ఇలా మొత్తం కూడా కలిపి కొంచెం ఆయిల్ తేలేంత వరకు కలపాలండి. చూసారా, ఆయిల్ అంతా ఇలా పైకి వచ్చేసిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను. నాన్ వెజ్ కర్రీస్లో ఏమైనా కొత్తిమీర కొంచెం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం వాటర్ వేసుకున్నానండి ఇందులో, ఎక్కువ కాకుండా మరీను ఇలా థిక్ గ్రేవీలాగా ఉండేటట్టు చేసుకున్నాను. దీంట్లోనే ఇప్పుడు చేప ముక్కలు అన్నది వేసేస్తున్నానండి. ఇలా థిక్ గ్రేవీగా ఉంటే బాగుంటుంది, మరీ పలచగా లేకుండా. చూసారా, ఇలాగ మరిగిపోయిన తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత చేప ముక్కలు అన్నది ఇలా వేసేసాను. ఇవి మొత్తం పెద్దగా ఉంటే నేనే ఇలా కట్ చేసి వేసానండి, మరి ఎందుకులే ఇగురులోకి అని చెప్పి ఇలా వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అన్నది మూత పెట్టేసి అలా వదిలేయాలండి. మనం కదపకుండా ఉంటే చక్క బాగుంటుంది, కదుపుతూ ఉంటే ఇవిడిపోతూ ఉంటాయండి. ఇంకొంచెం కొత్తిమీర ఉంటే అది కూడా పైన జల్లేసాను, జల్లేసి మూత పెట్టేసుకున్నానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి. ఇలా 5 మినిట్స్ తర్వాత చూసారా, ఇలా చక్కగా ఉడికిపోతుంది చేప అన్నది. మన రెండో సైడ్ అన్నది తిప్పుకోవచ్చు, లేదు అంటే కానీ ఏదైనా క్లాత్ తీసుకొని కుదుపుతూ ఉంటే బాగుంటుంది. చేపల కూర చూసారా, ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోయిందండి. మీకు కావాలి అనుకుంటే ఇంకొంచెం దగ్గరగా మరగనివ్వచ్చు, నేనైతే కానీ ఇలాగే ఉంచేస్తున్నాను. ఇలా ఉంచేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. దీంతోపాటు నేను ఏంటంటే ఫిష్ ఫ్రై కూడా చేశానండి, దీంతోనే ఈ గొరకలు అంటారు కదా దాంతో చేసుకున్నాను. ఇప్పుడైతే లంచ్ టైం కాబట్టి ప్లేట్లో అన్నది తీసేసుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.